हाय अंडी अंदरिकी नमस्कारम। ई वीडियोलो मनम पिल्ललु बागुंडालंटे तल्ली कार्तीक पौर्णमी रोजु तुलसीकोट दग्गर ए विधंगा पूज चेयालो ई वीडियोलो तेलुसुकुंदाम। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। पिल्ललु बागुंडालंटे तल्ली कार्तीक पौर्णमी रोजु तुलसीकोट दग्गर तमलापाकुलो एम पेट्टी पूज चेयालो इप्पुडु मनं तेलुसुकुंदां। कार्तीक पौर्णमी रोजु सायंत्रं तुलसीकोट दग्गर दीपं पेट्टी ओक तमलापाकुनु उंचाली। आ तमलापाकु मीद ओक रागी नाणान्नि उंचि आ रागी नाणानिकि गंधं कुंकुमलतो बोट्लु पेट्टाली। आ रागी नाणान्नि चंद्रुडि स्वरूपंगा भावించి नमस्कारं चेयाली। आ रागी नाणं दग्गर చలిమిడి ఏవైనా పండ్లను నైవేద్యంగా పెట్టాలి। నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుంటూ ఓం సోమ్ సోమాయ నమః అనే శ్లోకాన్ని 21 సార్లు పఠించాలి। ఈ విధంగా చేస్తే వాళ్ళ పిల్లలు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లుతారు। అంతే కాకుండా పిల్లలకి ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి। అలాగే కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసేటప్పుడు సూర్యుని స్మరించుకుంటే సంతానం బాగుంటారు। పిల్లలు బాగుండడం కోసం కార్తీక పౌర్ణమి రోజు తల్లి గోధుమలను దానం చేయాలి। ఒక కిలంబావు గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఓం ఆదిత్యాయ నమః అనే శ్లోకాన్ని చదువుతూ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి। సూర్యుని ప్రీతి కోసం స్నానం చేసి సూర్యుని ప్రీతి కోసం దానం చేయడం వల్ల పిల్లలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లుతారు। అంతే కాకుండా పిల్లల ఆరోగ్యం మెరుగుపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు। ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పిల్లలు బాగుండాలంటే తల్లి కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్।